హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ట్రూత్స్ ఇన్ తెలుగు. అవును ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది నిజమే. ట్రేడింగ్లో స్టాక్ని మొదట సెల్ చేసి తర్వాత బై చేయవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు, ఎవరిని కించపరచడం కాదు. ట్రేడింగ్లో అందరూ సమానమే. ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం నా అనుభవం ద్వారా నా అనుభవాలను జోడించి ఈ వీడియో చేస్తున్నాను. మనకందరికీ తెలుసు, మార్చిలో మార్కెట్లోని స్టాక్స్ దాదాపు 50% వరకు డౌన్ అయ్యాయి. అప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, నువ్వు స్టాక్ మార్కెట్లో ఉన్నావు కదా, ఎక్కువ లాస్ వచ్చి ఉంటుంది కదా అన్నారు. అప్పుడు నేను అన్నాను, అవును, బై చేసిన వాళ్ళకి ఎక్కువ లాస్ వచ్చి ఉంటుంది, కానీ సెల్లర్స్కి మాత్రం ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి అని చెప్పాను. అదేంటి, ముందుగా సెల్ చేయడమా, బై చేయకుండా ఒక స్టాక్ని సెల్ ఎలా చేయగలం అని అడిగారు. దానిలో క్లారిటీ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం 2 కేసెస్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఫస్ట్ కేసులో బై టు సెల్ ఎలా చేయాలి, సెకండ్ కేసులో సెల్ టు బై ఎలా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఒక స్టాక్ ఉంది, ఎం అనే స్టాక్ ఉంది. ఉదాహరణకి ఎంఆర్ఎఫ్ అనుకుందాం. దాని స్టాక్ ప్రైస్ వాల్యూ ప్రజెంట్ 100లో ఉందనుకుందాం. ఈ 100లో ఉన్నప్పుడు మనం ఒక స్టాక్ని బై చేయాలంటే మన డీమ్యాట్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉండాలి? 100 రూపాయలు ఉండాలి. అంటే 100 దగ్గర మనం బై చేసాం ఫస్ట్. ఈరోజు బై చేసాం, దాన్ని ఈరోజు కానీ రేపు కానీ 2 రోజుల తర్వాత కానీ 1 మంత్ తర్వాత కానీ లేకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత కానీ ఎప్పుడో ఒకప్పుడు సెల్ చేయాల్సిందే. అలా సెల్ చేసినప్పుడు ఆ ట్రేడ్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మనం ఈ స్టాక్ని 100లో బై చేసాం కదా, ఇది ఇలా పెరుగుతూ ఉందనుకోండి. 101కి వెళ్ళింది, 102కి వెళ్ళింది, ఇలా 1 పాయింట్ పెరిగితే 1 రూపాయి, 2 పాయింట్లు పెరిగితే 2 రూపాయలు ఒక స్టాక్కి. అది 200కి పోయిందనుకో, 200 మైనస్ 100 రూపాయలు ప్రాఫిట్. అలా కాకుండా 1100కి వెళ్ళింది అనుకోండి, 1100 మైనస్ 100 1000 ప్రాఫిట్. అలా కాకుండా ఇది 50,100కి వెళ్ళింది, అప్పుడు మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది? 50,000 ఉంటుంది. ఒకవేళ 100,000 రూపాయలకి వెళ్ళింది అనుకోండి, మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది? 100,000 రూపాయలు ఉంటుంది. అలా కాకుండా మనకు అగైనెస్ట్గా వెళ్ళింది అనుకుందాం, 90కి వెళ్ళింది, అప్పుడు 100 మైనస్ 90 10 రూపాయలు లాస్. అటు కాకుండా 50కి వెళ్ళింది, 100 మైనస్ 50 లాస్, 50 రూపాయలు లాస్. అలా 0 అయిపోయింది, 0 అయిపోతే 100 మైనస్ 100 మన 100 రూపాయలు లాస్. 0 కన్నా కిందకి పోలేదు కదా. అంటే ఇక్కడ మనకి ఎంత లాస్ రాగలదు, మొత్తం 100 రూపాయలు లాస్ రాగలదు. అంటే ఇక్కడ లాస్ అనేది లిమిటెడ్, 100 రూపాయలు మాత్రమే. అదే ప్రాఫిట్ చూసారా, 100 రావచ్చు, 200 రావచ్చు, 1 లాక్ కూడా రావచ్చు. ఇక్కడ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్. ఇక్కడ మనకు ఎంత అమౌంట్ కావాలి, ఎన్ని రూపీస్ కావాలి మనకు ఒక స్టాక్ను కొనాలంటే? మన అకౌంట్లో 100 రూపాయలు ఉంటే చాలు. ఇది అర్థమైంది కదా. ఒక స్టాక్ను బై చేస్తే, బై చేసిన వాల్యూ నుంచి అది పెరిగితే అక్కడ సెల్ చేసామనుకోండి, అది మనకు ప్రాఫిట్. ఒకవేళ మనం బై చేసిన వాల్యూ కన్నా కిందకి వెళ్ళింది, అప్పుడు సెల్ చేసాము, అన్ని పాయింట్లు మనకు లాస్. ఇక్కడ మన దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి, ఆ స్టాక్ వాల్యూ బై చేసినప్పుడు ఎంత ఉందో అంత అమౌంట్ మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటే అది వరకు బ్రోకర్ దగ్గర హోల్డ్ అయిపోతుంది. అదే సెకండ్ కేసులో చూద్దాం. సేమ్ అదే స్టాక్ ఎంఆర్ఎఫ్ అనుకుందాం. దాని యొక్క ప్రజెంట్ వాల్యూ 100 రూపాయల్లో ఉంది. దాన్ని నేను ఏం చేశానంటే సెల్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నేను మొదటగా ఈ ట్రేడింగ్లో ఫస్ట్ సెల్ చేశాను. ఎంతలో సెల్ చేశాను? 100లో సెల్ చేశాను. మరి ఇందాక బై చేసి సెల్ చేసినప్పుడేమో ఒక స్టాక్ను బై చేయాలంటే 100 రూపాయలే సరిపోయింది. మరి సెల్ చేయడానికి 100 రూపాయలు సరిపోతుందా? మన డీమ్యాట్ అకౌంట్లో 100 రూపాయలు ఉంటే మనకు బ్రోకర్ దీన్ని సెల్ చేయడానికి అనుమతిస్తాడా? చూద్దాం, ఆ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. ఇప్పుడు 100లో సెల్ చేస్తే ఇది తగ్గిందనుకోండి, ఎన్ని పాయింట్లు తగ్గితే అంత ప్రాఫిట్ మనకు. ఇది 90కి వెళ్ళిందనుకోండి, 100 మైనస్ 90 10 రూపాయల ఆదాయం. అలా కాకుండా 50కి వెళ్తే 50 రూపీస్, 60కి వెళ్తే 40 రూపీస్, అలా కాకుండా 0 అయిపోయిందనుకోండి మనకు 100 రూపాయలు ప్రాఫిట్ సెల్ చేసాం కాబట్టి. అంటే 100లో సెల్ చేసాం, ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా దాన్ని బై చేస్తేనే ఈ ట్రేడ్ కంప్లీట్ అయినప్పుడు అయినట్టు. ఒకవేళ 0లో సెల్ చే ఇప్పుడు 100లో సెల్ చేసాం, 0లో బై చేసాం అనుకోండి సెల్ చేసిన దాన్ని, అప్పుడు టోటల్గా 100 రూపాయలు ప్రాఫిట్. అంతకన్నా ఎక్కువ మనకు ప్రాఫిట్ వస్తుందా దీంట్లో?
రాదు, ఎందుకంటే సున్నా కంటే తక్కువ వెళ్ళదు కాబట్టి. ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం ఎంత రాగలదు, 100 - 0 100 రూపాయలు మాత్రమే రాగలదు. అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది లిమిటెడ్. ఒకవేళ నేను 100లో సెల్ చేశాను, ఇది నాకు అగైనిస్ట్కి వెళ్తా ఉంది. ఫస్ట్ 110కి వెళ్ళింది, 110 - 100 10 పాయింట్స్, 10 రూపీస్ లాస్. ఒకవేళ 200కి వెళ్తే 100 రూపాయలు లాస్. 1100కి వెళ్తే 1000 రూపాయలు లాస్. ఒకవేళ 100 రూపాయలకి వెళ్తే 100000 రూపాయలు లాస్. ఓకేనా? అంటే ఇక్కడ లాస్ అనేది అన్లిమిటెడ్గా వస్తుంది. అంటే ముందు మనం సెల్ చేస్తే, మనం సెల్లర్గా ఉంటే ప్రాఫిట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, లాస్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మన డీమ్యాట్ అకౌంట్లో 100 రూపాయలు ఉందనుకుందాం. ఇలా 100 రూపాయల్లో సెల్ చేసామనుకో ఒక స్టాక్ని, అది 0 వరకు వెళ్తే మన డీమ్యాట్ అకౌంట్లో అప్పుడు సెల్ చేసినప్పుడు ఈ 100 రూపాయల ఆదాయం అంతకుముందు 100 ఉంది, 200 రూపాయలు మన డీమ్యాట్ అకౌంట్లో ఇప్పుడు క్రెడిట్ అవుతుంది. అలా కాకుండా మన దగ్గర 100 ఉన్నప్పుడు ఈ 100 రూపాయలకి బ్రోకర్ మనకు సెల్ చేసుకోండి అని ఇచ్చాడనుకో, అది 100 రూపాయలకి వెళ్ళిందనుకో, అప్పుడు మన లాస్ ఎంత? 100 - 100, 100 రూపాయలు లాస్. అంటే ఈ 100 రూపాయలను ఎవరు బేర్ చేయాలి? బ్రోకర్ బేర్ చేస్తాడా? మనకు ఈ స్టాక్ అమ్మిన బ్రోకర్ బేర్ చేస్తాడా? లేదు, మనమే బేర్ చేయాలి. అంటే ఇక్కడ మనకు 100 రూపాయలు ఉన్నప్పుడు మన డిమాండ్ అకౌంట్లో 100 రూపాయలు బ్యాలెన్స్ ఉంటే ఈ స్టాక్ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తాడా? ఇవ్వడు. అందుకని ఏం చేస్తారంటే, ఒక్క స్టాక్ సెల్ చేయాలన్నా 100 రూపాయలు కాదు, మన దగ్గర ఇంకా ఎక్కువ అమౌంట్ హోల్డ్ చేస్తాడు. అది ఒక్కో స్టాక్ను బట్టి ఉంటుంది, 5000 ఉండొచ్చు, 10000 ఉండొచ్చు, 100000 ఉండొచ్చు, బ్రోకరేజ్ని బట్టి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఈ సెల్ చేయడానికి బ్రోకరు ఒక 1 లాక్ హోల్డ్ చేశాడు అనుకోండి, అంటే 1 లాక్ మనం 1 లాక్ పెట్టి అమ్మినట్టు కాదు అది. ఒకవేళ అది 1 లాక్ వెళ్ళిందనుకో, మనది ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోయి 99,900 మొత్తం 1 లాక్ లాస్ అవుతుంది. అలా కాకుండా తగ్గితే మాత్రం మనకు ప్రాఫిట్, 1 లాక్ ఉంది మన దగ్గర, 1 లాక్ హోల్డ్ చేశాడు, ఇది 0కి వెళ్ళంగానే బై చేసామనుకోండి, ముందుగా సెల్ చేసాం కదా, ఇప్పుడు 0లో బై చేసామనుకోండి, ఇది 100 రూపాయల ప్రాఫిట్, అంతకుముందు మనకు 1 లాక్ ఉంది, 1 లాక్ 100 అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీరు ఇప్పుడు సెకండ్ కేసులో ముందు ఎలా సెల్ చేస్తామో అనే డౌట్ ఉంటే, మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి వెంటనే ఒక స్టాక్లో ఏదైనా ఒక క్వాంటిటీ సెల్ చేసేయండి. సెల్ చేసిన తర్వాత కాసేపు తర్వాత బై చేయండి దాన్ని, మీ డౌట్ క్లారిఫై అవుతుంది. ఇప్పుడు ఈ 2 కేసులు అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్? అంటే ఫస్ట్ కేసులో ఏమో బై చేయడానికి మనకు ఆ స్టాక్ వాల్యూ ఎంత ఉందో అంత అమౌంట్, తక్కువ అమౌంట్ ఉంటే చాలు. కానీ సెకండ్ కేసులో మనం సెల్ చేస్తున్న స్టాక్ వాల్యూ కంటే మన దగ్గర చాలా టైమ్స్ ఎక్కువ మనీ ఉండాలి, అప్పుడే ముందు సెల్ చేయగలం. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, బయ్యర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటుందా, సెల్లర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటుందా? మీరే ఆలోచించండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ తక్కువ డబ్బులు ఉండే వాళ్ళ మాట ఉంటుందా, ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళ మాట ఉంటుందా? స్టాక్ మార్కెట్ బయ్యర్స్ మాట ఉంటుందా, సెల్లర్స్ మాట ఉంటుందా, లేకపోతే ఎవరి మాట వినదా? మీరే ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.